విషకన్య నలభై ఎనిమిదవ భాగం విష్ణుశర్మ భోగపురం నుండి బయలుదేరి ఫనిరాజు చెప్పిన గుర్తులను అనుసరించి అంతరిక్ష మార్గాన పోయి పోయి క్షీరసాగరమును చేరాడు ఆ సముద్రజలం పాలవల తెల్లగా ఉండి పేరును సార్థకం చేసుకుంటుంది ఆ మహాసముద్రంలో రాలిన మణి అతనికి కనిపిస్తుందా అయినా ప్రయత్నం ధీరలక్షణం లక్షణం గనక అతడంత పెద్ద సముద్రమును చూసినా నిరుత్సాహపడక క్రమంగా ఆకాశం నుంచి కిందకి దిగి అగాధ జలగర్భంలోకి ఉరికాడు జలస్తంభన విద్య వల్ల సముద్ర గర్భంలోకి పోయి మణిని గురించి వెతకటం ప్రారంభించాడు కానీ అది ఎక్కడ పడిందో అతనికి తెలియదు కదా అలా అతను మూడు రాత్రులు మూడు పగళ్ళు పట్టుదలతో ప్రయత్నించాడు ఆ ప్రయత్నంలో అతను కొన్ని మైళ్ళ దూరం వరకు శక్తి ఉన్నంత వరకు బిందు బిందువును రేణు రేణువును పట్టి శోధించాడు కానీ మణి ఎక్కడా కనిపించలేదు ఏక దీక్షతో అతడు నీటిలో మునిగి మూడు నాళ్లు నాని ఉండడము నిద్రాహారాలు మరచి దీక్షతో ప్రయత్నమును విడవకపోవడము అందువల్ల శోషిల్లిన ప్రాణంతో నాలుగో నాడు జలో పరిభాగాన తేలాడు మెల్లగా ఒక తీరమును చేరి కొంత విశ్రాంతి తీసుకొని ప్రాణం కోలుకున్న తర్వాత తిరిగి సముద్రంలో ప్రయత్నించాలన్న తలంపుతో ఆ సముద్ర తీరంగల ఒక వృక్ష ఛాయను చేరి ఆయాసంతో చెట్టు మానుకు తన శరీరాన్ని వాల్చిన సమయంలో ఆ చెట్టుపై ఒక గూడు కట్టుకొని అందులో తన పిల్లపక్షిని భద్రం చేసుకున్న తల్లిపక్షి సాయంకాలమైనందువల్ల పిల్లపక్షి కోసం గూటికి చేరి తాను పగలంతా కష్టించి తెచ్చిన ధాన్యపు కంకులలోని గింజలను ఊడదీసి రెక్కలు రాని తన బిడ్డపక్షి నోటికి అందిస్తూ ఉండగా అంతవరకు ఆ తల్లిపక్షి రాక కోసం ఎదురుతెన్నలు చూస్తూ కాచుకొని ఉన్న పిల్లపక్షి తల్లిని చూడగానే కొంత సంతోషపడింది తర్వాత గింజలను తింటూ ఈనాటి విశేషములేమిటమ్మా అని అడిగింది కింద సోషిల్లిన ప్రాణంతో ఉన్న విష్ణుశర్మ ఈ మాటలు విని పక్షి భాష తెలిసినవాడవడం చేత చెవులనటు నిగడించి వినడం మొదలుపెట్టాడు ఇంతలో తల్లిపక్షి ఈనాడు మీకు బహుమంచి విశేషం చెబుతాను వినండి ఈ ప్రపంచంలో చూస్తుండగానే నిమిషంలో బికారులు కోటీశ్వరులవుతున్నారు కోటీశ్వరులు బిక్కారులవుతున్నారు ఇక్కడొక నిరుపేద పల్లెవాడు ఉండేవాడు కదా వాడిప్పుడు గొప్ప కోటీశ్వరుడైనాడు ఒక నగరానికి ప్రభువు కూడా అయ్యాడు అని తల్లిపక్షి అన్నది అదెలా జరిగిందమ్మా పూటకు గతిలేనివాడు కోటీశ్వరుడు కావడమా ఒక నగరానికి ప్రభువు కావడమా అని పిల్లపక్షి అన్నది అదృష్టం కలిసి వచ్చినప్పుడు అలాగే జరుగుతూ ఉంటుంది ఆ పల్లెవాడు ప్రతిరోజూ ఈ సముద్రంలో వలవేసి చేపలు పట్టుకునేవాడు ఏ రోజు దొరికిన చేపలను ఆనాడు అమ్ముకొని దానివల్ల జీవించేవాడు కిందటి వారంలో వాడికి సముద్రంలో ఒకనాడు ఐదు పెద్ద చేపలు దొరికాయి అందులో ఒక చేప గట్టున వెయ్యగానే గిలగిలా తన్నుకు చచ్చింది కానీ దాని కడుపులో నుంచి వెలువడిన ఒక దివ్య తేజస్సుకు ఆ పల్లెవాని కళ్ళు జిగేలు మన్నాయి ఆ చిత్రమేమిటో చూడాలని వాడా చేపను కోసి చూశాడు దాని కడుపులో ఒక మణి ఉన్నది వాడా మణిని ఏం చేయాలో తెలియక ఈ ప్రాంతమును పరిపాలించే రసికరథ మహారాజు దగ్గరకు మణిని తీసుకుపోయి అతనికి కానుకగా సమర్పించి దానిని తాను పొందిన వివరములు చెప్పాడు రసికరథ మహారాజు ఆ మణిని పరిశీలించి ఆ మణి భూలోకంలో లభ్యమయ్యేది కాదని అటువంటి అమూల్య వస్తువును తనకు తెచ్చి ఇచ్చిన పల్లెవానికి తన పరిపాలనలో గల ఒక నగరమును కోటి వరహాలను ఇచ్చి బహూకరించాడు పల్లెవాడు తనకు కలిగిన అఖండ ఐశ్వర్యమునకు అంతులేని సంతోషం పొందాడు తన దరిద్రం వదిలిపోయిందని మురిశాడు అయితే రసికరత మహారాజు ఆ మణిని తీసుకుపోయి తన రాజ్యంలోనే ఉండే విలాసవతి అనే జూదమాడుకునే స్త్రీకి ఆ మణిని ఇచ్చేశాడు విలాసవతి ఆ మణిని శిరోభూషణంగా ధరించి ఉన్నది ప్రత్యేకంగా ఆ మణిని చూడాలని వేలాది ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ఆమె భవనం ముందే మూగుతూ ఉంటే కొంతమందికి ఆ మణిని చూపించింది మర్నాటి నుంచి మహారాజుకు చెప్పి తన భవనం చుట్టూ పహారాలుంచి మణిని చూసే నిమిత్తం తన భవనానికి ఎవరూ రాకూడదని కట్టడి చేయించింది అని తల్లిపక్షి చెప్పింది అమ్మా ఆ దివ్య తేజోవంతమైన మణిని నువ్వు చూశావా అని బిడ్డపక్షి అడిగింది నేనొక్కసారి మాత్రమే ఆ విలాసవతికి శిరోభూషణంగా ఉన్న ఆ దివ్యమణిని ఆమె జలకమాడుతుండగా చూడగలిగాను సరే ఇక కాలాతీతమైంది పడుకోండి అని తల్లిపక్షి అనటంతోనే ఆ పిల్ల పక్షులు కూడా నిద్రపోయాయి పక్షుల సంభాషణ వల్ల విష్ణుశర్మకు విషయమంతా అర్థమైంది కాని విలాసవతి దగ్గర నుంచి ఆ మణిని తాను పొందడం ఎలాగా అనే ఆలోచనలతో అతనికి ఆ రాత్రంతా నిద్ర లేకుండానే గడిచిపోయింది మరుసటి రోజు ఉదయం అతను అంతరిక్షానికి ఎగిరి చంద్రనగరాభిముఖంగా ప్రయాణమయ్యాడు విష్ణుశర్మ ఆనాటి సూర్యోదయానంతరం చంద్రనగరపు సరిహద్దుల్లో వాలి అక్కడ నుంచి కాలినడకన పోయి క్రమంగా ప్రవేశం చేశాడు రాజమార్గం దాటిన తర్వాత దేవేంద్ర వైభవమును మించిన ఒక దివ్య భవనమును తిలకించి ఆశ్చర్యపోయాడు వెలలేని మణిమాణిక్యాదులతో నిర్మించబడిన ఆ మందిర ద్వారమును మిన్నుముట్టుతుండే ఎత్తైన పహారీలతోనూ కళ్లకు మిరుమిట్లు గొలుపుతున్న ఆ దివ్య భవనమే రసికరతా మహారాజుదై ఉంటుందని ఊహించి ఆ భవనాన్ని తిలకిస్తూ నిల్చుండిపోయాడు ఆ సమయంలో ఒక వృద్ధురాలు ఆ మందిరం లోపలి భాగం నుంచి రావడమును గమనించి విష్ణుశర్మ మెల్లగా ఆమెననుసరించి అవ్వ ఈ మందిరమే కదా మహారాజులది అని అడిగాడు కాదు విలాసవతి అనే జూదమాడుకునే స్త్రీ భవనమిది ఇంతకీ నీకిక్కడేం పని మీది ఏ ఊరు అని ఆ వృద్ధురాలడిగింది మాది ఉత్తరదేశం నాకు వైద్యం తెలుసు యాత్రలు సేవించుకుంటూ మార్గంలో తటస్థమైన ఈ నగరానికొచ్చి ఇక్కడ వింతలను తిలకిస్తున్నాను అని విష్ణు శర్మ అన్నాడు నేత్రరోగములను కుదుర్చగలవా అని వృద్ధురాలడిగింది హా కుదుర్చగలను అని విష్ణుశర్మ అన్నాడు నా భర్త నాకంటే శతవృద్ధుడు ఆయనకు కళ్ళు కనిపించవు అనేక వైద్యములు చేయించాను కాని ప్రయోజనం లేదు ఒక్కసారి మా ఇంటికి రావా అని వృద్ధురాలు అనటం వల్ల విష్ణుశర్మ ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు విష్ణుశర్మ ఆ వృద్ధుని కళ్ళు పరీక్షించి వైద్యం చేసి ఆ వృద్ధుడికి చూపు వచ్చేలా చేశాడు అందుక వృద్ధ దంపతులు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు అవ్వా నేనే రాజ్యమును చూడవచ్చిన వాడిని కనుక కొద్ది రోజులు మీ ఇంట్లో ఉంటాను అని విష్ణుశర్మ అన్నాడు మాకంతకంటే మరొక భాగ్యం ఇంకేం కావాలి నాయన నువ్వు మా ఇంట్లో మా కతిధిగా ఎంతకాలం కావాలంటే అంతకాలముండు అని అవ్వ అన్నది అవ్వ విలాసవతి దగ్గర నీకు పని అని చెప్పావు కదా అక్కడ నువ్వేం చేస్తావు అని విష్ణు శర్మ అడిగాడు నాయనా నేనా విలాసవతి సిగలో పువ్వులు అమరుస్తూ ఉంటాను కాని ఆ విలాసవతి గురించి నీకెందుకు నాయనా మా మహారాజును తలదండిన వారెందరూ ఆమె చేతుల్లో బికారీలైన ఆమె నివసించే భవనం లాంటి దివ్య భవనం మా మహారాజు కూడా లేదు నువ్వే చూశావు కదా అయితే విలాసవతి జూద విద్యలో మహా నేర్పరి దాని నా ఆటలో జయించిన వారు ఇంతవరకు ఒక్కరైనా లేరు కనుకనే దానికంత ఐశ్వర్యం నాయన నువ్వు మాత్రం దయచేసి ఆ ఛాయలకైనా పోకు అని అవ్వ అన్నది విష్ణుశర్మ అప్పటికింకేమీ ప్రస్తావించకుండా ఊరుకున్నాడు ఆ మర్నాడు నగరమును వస్తానని అవ్వతో చెప్పి విష్ణుశర్మ విలాసవతి మందిరానికి పోయాడు అక్కడ ఉన్న కావలివారు అతనికి ప్రవేశమివ్వక విలాసవతితో జూదమాడగోరిన వారికి మాత్రమే ప్రవేశము ద్వారానికి కట్టబడిన ప్రకటనను చదువుకో అని చెప్పిన మీదట విష్ణుశర్మ ఆ ప్రకటన వేళ్లాడగట్టబడిన తావుకు పోయి చూడగా దానిమీద ఈ విధంగా వ్రాయబడి ఉన్నది విలాసవతి అనే ఒక స్త్రీ జూద క్రీడలో సవాలు చేయుచున్నది ఆమె నా ఆటలో గెలుచుకున్న వారికి ఆమె తన సర్వసంపదలు సమర్పించి పాదసేవకురాలవుతుంది ఆమెకు ఓడిన వారు కూడా అలాగే తమ సర్వస్వము ఆమెకు సమర్పించి ఆమెకు బానిసలు కావాలి అందుకు అంగీకరించిన వారు ఈ సవాలును గుర్తించి ఈ ప్రకటన పక్కగా కట్టబడిన గంటను మ్రోగించవలను అప్పుడు పరిచారికలు వచ్చి జూదమాడవచ్చిన వారిని సగౌరవంగా తీసుకుపోయి విలాసవతి దగ్గర చేర్చగలరు ఇట్లు విలాసవతి ప్రకటనను చదివిన విష్ణు శర్మ క్షణం ఆలోచించి అవ్వ చెప్పినట్టు ఆ విలాసవతి జూదక్రీడలో ఏదో మోసమిమిడి ఉంటుంది లేకుంటే ఆమె ఇంత సాహసంతో ఇటువంటి సవాలు చేయదు తమ ఒక్కరిదే ప్రజ్ఞ అని సవాలు చేయడానికి ఏదో ప్రత్యేక కారణముండి తీరాలి అని విష్ణుశర్మ తనలో నిశ్చయించుకొని మరికొంతసేపు ఆ నగర వైభవములన్నిటినీ తిలకించి ఆ తర్వాత యథాప్రకారం అవ్వ ఇంటికి పోయి చేరుకున్నాడు అయితే తాను బయలుదేరింది మొదలు అంతవరకు గడిచిన దినములు లెక్క చూసుకుని అర్రెరే చూస్తుండగానే పన్నెండు రోజులు దాటిపోయాయి మరి మూడు రోజుల గడువులో నేను ఈ స్త్రీ దగ్గర శిరోమణిని సంపాదించుకొని పోకపోయినట్టయితే నేను నిర్ణయించిన ప్రకారం నా తమ్ముడి శరీరం పత్ని సహితంగా దహనం చేయబడుతుంది ఇంకా మూడు దినాలే నాకు గడువున్నది అని విష్ణుశర్మ విచారించడం మొదలుపెట్టాడు ఇంతలో అవ్వ అక్కడికి వచ్చి విష్ణుశర్మను చూసి ఏమిటి నాయనా విచారిస్తున్నావు అని అన్నది అవ్వ నా బ్రతుకు నిరర్ధకమని నాకు నేను తెలుసుకొని విచారపడుతున్నాను నువ్వు నా కోరికను తెలుసుకుంటే నాపై ఆగ్రహపడతావు అందుకే నా కోరికను నీకు చెప్పదలచలేదు అని విష్ణుశర్మ అన్నాడు అటువంటిదేమీ జరగదు నాయనా భయపడకుండా చెప్పు నీ మనసులో ఉన్న కోరికేమిటి అని అవ్వ అన్నది విలాసవతి జూద క్రీడలో జయించాలని నా కోరిక అని విష్ణుశర్మ అన్నాడు నాయన ఈ ఆలోచన మానుకో అని అవ్వ అన్నది ముమ్మాటికీ మాననవ్వా నాలో పుట్టిన కోరిక తీరవలసిందే అని విష్ణుశర్మ చెప్పిన దానిని విని అవ్వ ఒక నిట్టూర్పుని విడిచి నాయన మాకు మహోపకారం చేసిన నువ్వు ఒక స్త్రీకి ఓడిపోవడం ఆమెకు బానిసవు కావటం నేనంగీకరించలేను నీకొక విషయం చెబుతాను జాగ్రత్తగా విను ఆమె చేసే మోసమంతా ఆమె చేతిలోనే ఉంది అదెలాగో చెబుతాను విను ఆమె ఒక కోతిని పెంచుతున్నది అది ఒక విశేషం రెండవదేమిటంటే ఆమె గాని పగటి జూదమునకు ఆమె అంగీకరించదు జూదమాడే సందర్భంలో ఆమె ఒక దీపమును ఆ కోతి తలపై ఉంచుతుంది ఆ కోతి ఆ సందర్భంలో క్రమశిక్షణ పొంది ప్రత్యేకంగా అందుకే ఏర్పాటు చేయబడినది కనుక జూద సమయంలో విలాసవతి చేసే సైగలను అనుసరించి తన తలను తిప్పుతూ ఉంటుంది దీపం దాని తలపై ఉంచబడటం వల్ల అది కదిలినప్పుడు పాచికలపై నీడపడుతుంది విలాసవతి అవసరమైనప్పుడల్లా ఆ నీడలో పాచికలను తనకనుకూలంగా ఇట్టే తారుమారు చేస్తుంది అదే మోసము ఆ మోసమును గుర్తించలేకనే ఎందరెందరో ఘటికులైన ఆటగాళ్లు ఆమె కోడి బానిసలైనారు అని అవ్వ చెప్పింది విష్ణుశర్మ విప్పారిన ముఖంతో చాలవ్వ చాలు ఈ మాత్రం కిటుకునందించావు కదా ఇక చూడు నా ప్రతాపం పాటికి ఆ స్త్రీని జయించుకొని రాకపోతే అడుగు అని విష్ణుశర్మ ధీమాతో అన్నాడు విష్ణుశర్మ మరుసటి రోజు ఉదయం విలాసవతి భవనానికి బయలుదేరాడు ద్వారం దగ్గరకు పోయి అక్కడ వేళ్లాడగట్టబడిన గంటను మ్రోగించాడు వెంటనే కొందరు దాసీలు వచ్చి విష్ణుశర్మను విలాసవతి మందిరానికి తీసుకుపోయారు నువ్వు జూదక్రీడలో అతి ప్రజ్ఞావంతురాలువని విని నీతో ఈ రాత్రికి జూదమాడాలని వచ్చాను అని విష్ణుశర్మ అన్నాడు మంచిది కానీ ఈ దినం నాకు స్వస్థతగా లేని కారణం వల్ల తమరు రేపు రాత్రికి తప్పక దయచేయండి అని విలాసవతి అన్నది విష్ణుశర్మ నిమిషముక యుగంగా గడుపుతూ మరునాడు నియమిత కాలం వరకు వేచి ఉన్నాడు తర్వాత విలాసవతి మందిరం పోయి చేరుకున్నాడు విలాసవతి విష్ణుశర్మను జూదక్రీడకై ప్రత్యేకించిన ఒక మందిరానికి తీసుకొని పోయింది విలాసవతి పాచికలాటను ప్రారంభించింది విలాసవతి తన మామూలు అలవాటుననుసరించి మొదటి గెలుపును పోటీదారుకే చెందనిచ్చి రెండవ ఆట దగ్గర నుంచి తన కోతికి సైగ చేయడం ప్రారంభించింది విష్ణు శర్మ ఇది గమనించి విలాసవతి నువ్వింతవరకు ఎందరెందరో మహాప్రజ్ఞావంతులను జయించి ఈ ఆటలో నిన్ను మించినవారు లేరని ప్రఖ్యాతి పొందావు నేను నీ కోడటం ఖాయం కాని నువ్విటువంటి సంపన్నురాలవై ఉండగా ఆట దగ్గర దీపముంచడానికి ఒక కొయ్యబల్ల కరువైనదా ఎంత నగుబాటు అని విష్ణుశర్మ అన్నాడు విలాసవతి ముఖం వెలవెలబోయింది విలాసవతి చేసేది లేక వెంటనే ఒక కొయ్యపీటను తెప్పించి దానిపై నుంచి ఆట ప్రారంభించింది తర్వాత ఆమె పాచికలను తారుమారు చేయగల అవకాశం దొరకలేదు విష్ణుశర్మ నుంచి గెలుపు తర్వాత గెలుపుగా అన్ని గెలుపులు తానే పొందుతూ విలాసవతికి విభ్రాంతి కలిగించాడు చేసేది లేక ఒకటి తర్వాత ఒకటిగా తన సర్వసంపదలను కోల్పోయింది ఆఖరసారుగా ఆ మణిని కూడా వడ్డి అది కూడా ఓడిపోయింది వారి ఆట ముగిసేటప్పటికీ తొలి కోడి అప్పటికే కొందరు పరిచారికలు విలాసవతి ఆనాటి జూదంలో తన సర్వస్వము ఓడిపోయిందన్న విషయమును మహారాజుకు పోయి చెప్పగా మహారాజు వెంటనే వచ్చి విష్ణుశర్మను కలుసుకున్నాడు విష్ణుశర్మ తనకు తెలిసిన కోతి విషయము దీపం సంగతి చెప్పగా మహారాజు సైతం విలాసవతు దుర్బుద్ధిని మోసమును గ్రహించాడు ప్రభు నేనిప్పుడు గెలుచుకున్న సర్వసంపదలు నాకేమీ లేదు లోగడ విలాసవతి ఎవరెవరి దగ్గర ఎంతెంత రొక్కం గెలిచిందో వారి వారికి ఆ ఆస్తులను అప్పగించండి నేను ఇదిగో ఈ ఒక్క నాగమణిని మాత్రమే గ్రహిస్తాను దీనికోసమే ఈమెతో క్రీడకు వచ్చాను అని విష్ణుశర్మ తన చరిత్రనంతటినీ వారికి క్లుప్తంగా వివరించాడు మణిమేఖల కథ చెబుతుండగా ఆ మహారాజు మహోగ్రుడై నుంచి కత్తిని దూసి ఓసి మోసకారి విషకన్య నువ్వింకా బతికే ఉన్నావా నీ ధారలతో నా కొడుక్కు బలితర్పణ మొదలి వాడి ఆత్మకు తృప్తి కలిగిస్తాను అని మహారాజు అన్నాడు చంద్రనగర మహారాజు ఉద్రేకుడై పలుకుతున్న దానిని విని విష్ణుశర్మ విషయమంతటినీ అవగాహన చేసుకున్నాడు మహారాజా ఇప్పుడు నీ కుమారునితో పాటు మృతులైన ఇతర రాజకుమారులందరూ కూడా పునర్జీవితులు కాగలరు అని విష్ణుశర్మ చెప్పి తానక్కడ జరుగురుగా చేయవలసిన అవసరమును మహారాజుకు తెలియజెప్పి వెంటనే అంతరిక్షానికి ఎగిరి భోగపురాభిముఖంగా ప్రయాణమయ్యాడు వాయువేగ మనోవేగాలను మించి గమనం సాగిస్తున్నాడు అలా అతను నక్షత్ర మండలం గుండా సాగిపోతూ ఉంటే అతనికొక చోట బ్రహ్మాండమైన అగ్నిగోళం ఒకటి కనిపించింది అయితే అంతవరకు నిలకడగా ఉన్న ఆ అగ్నిగోళం విష్ణుశర్మను చూడగానే స్వస్థానంలో నుంచి కదిలింది అంతేకాకుండా మహావేగంతో నిప్పు కణాలను కక్కుతూ అతన్ని తరమటం మొదలుపెట్టింది తన దగ్గర ఉన్న దివ్యమణిని మింగడానికి ఆ అగ్నికోలం నోరు తెరుచుకొని ఇంకా ఇంకా దగ్గరవుతుంటే విష్ణుశర్మ ఆశలన్నీ వదులుకున్నాడు అంతలో అతనెందుకో అప్రయత్నంగా కిందకి భూభాగం వైపు చూడగా ఒక దేవాలయ గోపురమేదో అతనికి కనిపించింది అతడు వెనక ముందు ఆలోచించకుండా ఒక్క ఎగురు ఎగిరి చేరువలో ఉన్న దేవాలయ శిఖరం మీద వాలాడు అయితే అంతవరకు దారుణ అగ్నిజ్వాలలతో సర్వప్రపంచాలను భస్మం చేయాలని చూస్తున్న ఆ అగ్నిగోళం క్రమంగా తెల్లబారిపోయి ఒక మంచుగడ్డ ఆకారంలో వెనక్కు మళ్ళడం తిలకిస్తూనే ఉన్న విష్ణుశర్మ ఆ మహామాయను అవగాహన చేసుకోలేకపోయాడు ఆ ఆలయంలోని దేవుడే తనను కాపాడి ఉండాలని ఊహించాడు తర్వాత అది వైకుంఠపుర భాగమని తాను నిలిచినది మోహనమూర్తి ఆలయమని తెలుసుకున్నాడు మందిరం లోపలికి పోయి చూడగా ఫణిరాజు విష్ణుశర్మను చూసి అయ్యయ్యో నువ్వింకా ఇక్కడే ఉన్నావా సూర్యాస్తమయమైందంటే అక్కడ నీ వాళ్ళు నీకు దక్కరు వెళ్ళు వెళ్ళు అని ఫణిరాజన్నాడు విష్ణుశర్మ మోహనమూర్తికి నమస్కరించి అంతరిక్షానికి ఎగిరి ఎన్నడూ లేని మహావేగంతో భోగపురాభిముఖంగా దారితీశాడు అయితే భోగపుర సామ్రాజ్యంలోని సర్వ ప్రజలు బాల వృద్ధ స్త్రీ పురుషాది తారతమ్యాలు లేకుండా ఆనాడు శ్మశానం దగ్గర గుంపులు గుంపులుగా గుమికూడారు మణిమేఖల శరీరం కొందరు అంతఃపుర కాంతల చేతను కృష్ణశర్మ శరీరం బ్రాహ్మణోత్తముల చేతను లేవనెత్తబడి వేదమంత్రోక్తముగా చితిబై ఉంచబడుతున్న సమయంలో అస్తమించిన భానుమండలం తిరిగి ఉదయించినట్టు ఆకాశమంతా దివ్య జ్యోతిర్మయం కావడం తిలకించిన అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు అందరూ అటువైపు చూశారు ఆగండి మణిమేఖల కృష్ణశర్మలను కిందకు దించండి మంటలు చల్లార్చండి అన్న ఒక కంఠం వినిపించింది మహాకాంతివంతములైన ఆ వెలుగు కిరణాలతో పాటే విష్ణుశర్మ కూడా భూభాగానికి దిగుతుండడం అందరూ చూశారు అప్పటివారి ఆనందం వర్ణనాతీతం మరికొన్ని క్షణాల్లో ఆకాశం నుండి దిగివచ్చిన విష్ణుశర్మ తన వారందరి మధ్యలో నిలిచాడు వెంటనే విష్ణుశర్మ అందరూ క్షణకాలం ఫణిరాజును వైకుంఠపుర నివాసి అయిన ఆ దేవదేవుడు మోహనమూర్తిని స్థుతించండి అని విష్ణు శర్మ ఆదేశించాడు తర్వాత విష్ణు శర్మ మహారాజా మున్ముందుగా మీ కుమార్తె మణిమేఖల వివాహ సందర్భంలో ఆమె చేత హతులైన నూటొక్క మంది రాజకుమారులను ఈ పవిత్రమైన నాగమణిని తాకించి పునర్జీవితులను చేయవలసి ఉంది కనుక వారి మృతదేహాలున్న తావుకుపోదాం పదండి అని విష్ణుశర్మ శంభునాథుడితో అన్నాడు విష్ణుశర్మ ఆ ప్రదేశానికి పోయి ఒక జలపాత్రలో తన దగ్గర ఉన్న శిరోమణిని ఉంచి ఫణిరాజును మనసులో తలుచుకుంటూ కమండలంలోని జలమును ఆ మృతదేహాలన్నిటిపై చల్లగా అందరూ ఆశ్చర్యపడేటట్టుగా ఆ రాజకుమారులు నూటొక్క మంది నిద్ర మేల్కొంటున్నట్టుగా లేచి ఒక్కసారిగా వెలుపలకొచ్చారు విష్ణుశర్మ అందరితోనూ మణిమేఖల కృష్ణశర్మల శరీరాలు ఉంచబడిన రాజభవనానికి బయలుదేరారు తర్వాత విష్ణుశర్మ ఆ జలమును వారిపై ప్రోక్షించడమే తడవుగా వారిద్దరూ కళ్ళు విప్పి చూశారు శంభునాథుడు మణిమేఖలను చూసి అమ్మా నువ్వు మూర్ఛలో నుంచి తేరుకున్నావు అని జరిగిన దానినంతటినీ క్లుప్తంగా వివరించాడు విష్ణుశర్మ కృష్ణశర్మ దగ్గరికి సమీపించగానే కృష్ణశర్మ ఆశ్చర్యపడుతూ అన్నా ఈ విపరీతమంతా ఏమిటి మనమిక్కడ ఎలా కలుసుకున్నాం అని వింతగా ప్రశ్నలు వేశాడు కృష్ణ కంగారు పడకు కొంచెం స్థిమితపడితే సర్వం నీకే తెలుస్తుంది అని విష్ణుశర్మ క్రమంగా అతనికి ముఖ్య విషయాలన్నీ తెలియజేశాడు అయితే కొన్నాళ్ల తర్వాత భోగపురం ఇంద్రపట్టణంతో పోటీ చేయబోతుందా అన్నట్టు శంభునాథ ప్రభు అత్యుత్సాహంతో తన నగరమంతటా బ్రహ్మాండమైన శుభాలంకరణలు చేయించాడు కుమార్తె మణిమేఖల వివాహంతో పాటు కాంచనమాల విష్ణు శర్మలకు కూడా మదనరేఖ మందాకిని దయాసాగర్లకు కూడా ఏకకాలంలో వివాహమును జరిపించడానికి సర్వసన్నాహములు జరిగిస్తున్నాడు పునర్జీవితులైన నూటొక్క మంది రాజకుమారులు ఆ శుభకార్యం అయ్యే వరకు ఉండి మణిమేఖల వృత్తాంతమంతా తెలుసుకున్నారు అయితే ఒక సాయం సమయాన మణిమేఖల కృష్ణశర్మలు మాత్రం అంతఃపురోద్యానవనంలో తిరుగుతూ ఉండగా కృష్ణశర్మకు కొంచెం దూరాన ఒక శిలా ప్రతిమ కనిపించింది ప్రేయసి ఆ రూపం ఎవ్వరిది అని అడిగాడు మణిమేఖల అతడు చూపించిన శిలా విగ్రహమును తిలకించి వెంటనే విషాదంతో అయ్యో మా మహామంత్రి అయిన సుబుద్ధి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదే విధంగా శిలారూపుడై ఇక్కడున్నాడు అని మణిమేఖల దానినంతా కృష్ణశర్మకు చెప్పింది తర్వాత మణిమేఖల ఆమె చేతనే ఒక పాత్రలో జలమును తెప్పించి శిరోమణిని ఆ పాత్రలో ఉంచి ఆ జలమును ఆ శిలారూపంపై చల్లగానే మహామంత్రి సజీవుడై వారి ముందుకు వచ్చి ఆ పూజ్య దంపతులకు నమస్కరించాడు మణిమేకల మంత్రి సుబుద్ధికి పూర్వగాథనంతటినీ స్ఫురణకు తెచ్చి అతనిని తండ్రిగారి దగ్గరకు తీసుకుపోయింది శంభునాథుడు మంత్రిని చూసి ఎంతో ఆనందపడ్డాడు ఆ ఆనంద సమయంలో కారాగృహంలో ఉన్న అజయుణ్ణి కూడా క్షమించి అందరి అనుమతిపైన విడుదల చేయించాడు ఆ మర్నాడే శుభముహూర్తాన వేలాది జనబాహుళ్య సమక్షంలో బంధుమిత్ర మంత్రి సామంతాదులెల్లరూ వేంచేసి ఉండగా నానావిధ మణిమాణిక్యాది భూషణములతోనూ వెలలేని పట్టు పీతాంబరములతోనూ ముందు మణిమేఖలా కృష్ణశర్మలు ఆ వెనక కాంచనమాల విష్ణుశర్మలు వారి వెంట మదనరేఖ మందాకినిలను తనకు ఇరువైపులా ఉంచుకొని వారి చేతులు పట్టుకొని దయాసాగరు మంగళ గీతాల నడుమ నడిచివచ్చి కళ్యాణ మండపమును అలంకరించారు ఆ శుభముహూర్తాన పనిరాజు కూడా అక్కడ తన నిజరూపంతో ప్రత్యక్షమైనాడు వేద విహితమైన మంత్రములతో ముగ్గురు జంటలకు మూడు ముళ్ళు పడే సకాలంలో వధూవరులను అందరూ ఆశీర్వదించారు అది మొదలు అమరావతి భోగపురములు ఒకే సామ్రాజ్యము ఒకే కుటుంబము అయ్యి విఖ్యాతిని పొందాయి అంతేకాక నాగలోకానికి నరలోకానికి పరస్పర బాంధవ్యం కూడా ఏర్పడింది ఇంతటితో కథ సమాప్తం